हेलो अंडी, वेलकम टू सरिता वर्ल्ड। अविसेलु इंका करिवेपाकुतो इला कारपोड़ी चेसुकोंडी। इडली दोश वेड़ी अन्नम देंट्लोकैना चाला बागुंटुंदी, अलागे चाला चाला हेल्थ बेनिफिट्स उंटाई। अविसेलु ओकसारी गूगल चेसि चूडंडी, मीके चाला वरकु रिजल्ट तेलुस्तुंदी। ई मध्य कालंलो अंदरिकी तेलुसु कूडा, करिवेपाकुलो कूडा एन्नि पोषकालु उन्नायो चाला मंदिकी तेलुसु, तेलियनि वाळ्ळु अवि कूडा तेलुसुकोनी ओकसारी इला ट्राई चेयंडी। దానికి కావాల్సిన ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దాంట్లో 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకోవాలి। ఎండుమిర్చి కారాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనెని వేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలంటే ఎండుమిర్చిని తుంపైనా సరే ఫ్రై చేసుకోవచ్చు। వాటిని ఇలా చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। ఈలోపు అదే కడాయిలోకి మనం 1 కప్పు కరివేపాకుని ముందుగానే నీటుగా కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టుకుని వాటి దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి। మనం తీసుకున్న అవిసె గింజలు నేను 150 గ్రాములు తీసుకుంటున్నాను, అంటే ఇవి 1 కప్పు అయ్యాయి। ఎంతైతే మనకి అవిసె గింజలు వేసుకుంటున్నామో కారపొడి కూడా నేను కరివేపాకు కూడా సేమ్ అదే గిన్నెతో కొల్చి తీసుకున్నాను, అంతే కరివేపాకు। కరివేపాకులో కూడా 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే, ఒకటి పట్టుకుని మనం ఇలా దుంపితే చూడండి మనకి ఇలా పొడిగా రెడీ అవుతుంది, అప్పుడు ఇది మనకి చక్కగా ఫ్రై అయినట్టు। ఇది మాడనివ్వకూడదు, ఎందుకంటే మాడితే దీంట్లో ఫ్లేవర్స్ అన్నీ పోతాయి। ఇలా ఫ్రై అయిన కరివేపాకును కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి। అదే కడాయిలోకి అవిసె గింజలు 1 కప్పు అవిసె గింజలు, ఇవి గ్రామ్స్ లెక్కలో అయితే 150 గ్రాముల అవిసె గింజలు ఉన్నాయి। వీటిని వేసుకుని చక్కగా వీటిని లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అవిసె గింజలు చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి। ఇవి ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే, ఇవి మనకి చక్కగా ఉబ్బుతాయి, ఎందుకంటే కలర్ అనేది అంత బాగా తెలియదు। చూడండి మనకి వేసినప్పటికి ఇప్పటికీ ఉబ్బుతాయి, కొంచెం కలర్ చేంజ్ తెలుస్తుంది, పైగా లాస్ట్లో చిటపట అంటాయి, అప్పుడు మనకి ఇవి చక్కగా మనకి ఫ్రై అయినట్లు। ఇలా ఫ్రై అయిన అవిసె గింజల్ని తీసి 1 గిన్నెలోకి వేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇవి కూడా పూర్తిగా చల్లారేలోపు అదే గిన్నెలోకి 1-2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1-2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1-2 టేబుల్ స్పూన్ల పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నాను నేను। మీరు మినపగుండ్లు కానీ మామూలు మినప్పప్పు కానీ వేసుకోవచ్చు। అన్నీ 100 గ్రాములకి 2-2 టేబుల్ స్పూన్ల చొప్పున ఈ 4 వేసుకుంటున్నాను। కావాలంటే దీంట్లో మీరు శనగపప్పు కూడా 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు। వేసుకున్న తర్వాత వీటిని కూడా 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా మనకి చక్కగా గోల్డెన్ కలర్ లాగా ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత సువాసన మంచిగా వస్తుంది। ఇలా మంచిగా ఫ్రై అయిన వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇవన్నీ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిర్చిని వేసుకోవాలి। ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా పొడి పెట్టుకోవాలి। ఇవి ఓన్లీ మిర్చి మనకి తక్కువ ఉంటాయి కాబట్టి మనకి అంత మెత్తగా పొడి అవ్వదు। చూడండి మనకి ఇలా కొంచెం కచ్చపచ్చగా అవుతుంది, అప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని వేసుకుని అందులోనే కరివేపాకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి మూత పెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి। ఇదంతా మెత్తగా అయిన తర్వాత ఒకసారి చూడండి మనకి ఇలా రెడీ చేసుకుంటే కూడా కరివేపాకు కారం అనేది ఇది రెడీ అవుతుందండి, కరివేపాకు పొడి అలా తిన్నా కూడా బాగుంటుంది। దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు కూడా వేసుకోవాలి। లాస్ట్లో అవిసె గింజలు వేసుకునేటప్పుడు మీకు ఇష్టమైతే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవచ్చు, నేనైతే వేయలేదు। వేసిన తర్వాత ఇదంతా బాగా మెత్తగా ఇలా పట్టుకుని చూడండి మనకి కారపొడి అనేది రెడీ అయిపోయింది। ఇలా ఉన్న కారపొడిని ఒక గాజు సీసాలో కానీ 8 డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, మీ హెల్త్ని పెంచుకోండి, ఈజీగా ఉండి అవిసె కారపొడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।